రండి యెహోవా గురించి ఉత్సాహద్వాని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్ముగల మహారాజు, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. రండి నమస్కారం చేసి సాగిల పడతాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ స్వరూపమైన ప్రియ పరలోకం తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామమును నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు. ఈ మధ్యాహ్న కాలములో ప్రభువ మా గృహము కొరకై నాయన బోరు వేయిస్తున్నాం. మా తండ్రి మంచి శ్రేష్టమైన నీళ్లు రావాలి. ఆనాడు బండలో నుంచి నీళ్లు పుట్టించిన దేవుడు బోరు వేస్తుండగా జలములు ఉబికి పైకి వచ్చినట్లుగా మీ అద్భుత కార్యం జరిగించండి. సమృద్ధి అయినటువంటి జలము దయచేయండి, శ్రేష్టమైన జలము దయచేయండి, అనేకులకు సహాయపడినట్లుగా మా తండ్రి ఈ బోరుని దీవించమని, పనిచేసే బిడ్డలను దీవించమని, వారికి కావలసిన మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని, ఈ బోరు వేస్తుండగా మీ సన్నిధి ఈ బిడ్డల నుంచి మీరు నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక.